పునీత పౌలు హెబ్రీలకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయము 23వ వచనము. దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనును, కనుక మన నిరీక్షణను మనము దృఢముగా నిలిపించుకుందుము. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా మీద ఆధారపడి జీవించడం నీకు సాహస కృత్యమే. చాలామంది వారి జీవితాలలో వారి పనులను సొంత శక్తితో, తెలివితేటలతో నెరవేర్చుకోవాలనే కోరికతో తప్పుడు దారులలో తిరుగుతూ ఉంటారు. కొందరు అమితంగా విజయం సాధిస్తే మరికొందరు అపరిమితమైన అవినీతితో ఓడిపోతారు. కానీ ఆ విజయం సాధించిన వారు, ఓడిపోయిన వారు ఇరువురూ జీవిత పరమార్థాన్ని గ్రహించలేకపోతున్నారు. జీవితమంటే నాతో కలిసి ఐక్యంగా పనిచేయడమే అని వారు గ్రహించుటలేదు. నీవు శాశ్వతంగా నా మీద ఆధారపడి జీవిస్తే నీ జీవన దృక్పథమే మారిపోతుంది. అప్పుడు నీవు నీ చుట్టూ నీ జీవితంలో అద్భుతాలు జరగడం చూస్తావు. ఆ అద్భుతాలు ఇతరులకు సహజంగా లేక అనుకోకుండా జరిగిన సంఘటనలుగా గోచరిస్తాయి. నేను ఏమి చేయబోతున్నానో చూడాలని ఆనందమైన ఊహలతో నీ ప్రతిరోజును ప్రారంభించు. నీకు ఎదురయ్యే బలహీనతలు నేను నీకు ప్రసాదించే వరాలుగా స్వీకరించు. ఆ బలహీనతలను నా మహిమ పవిత్రపరుస్తుందని తెలుసుకో. నిన్ను గురించిన నా ప్రణాళికలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. కనుక నీవు నిర్ణయించుకున్న ప్రణాళికలు శాశ్వతంగా నిర్ణయించుకోకు. నీవు నీ బుద్ధిపూర్వకంగా నాలోనే నీ ఉనికిని కలిగి ఉండు. నాలోనే జీవించు. నాతోనే కలిసి పయనించు. నేను నీలో జీవిస్తున్నాననే ఆశతో జీవించు. నేను నీలో, నీవు నాలో ఉండాలి. అదే నేను నీకు ఇచ్చు అనురాగపూర్వకమైన అసాధారణ వరం.